అందరికీ నమస్తే అండి. గుండు సూది అంటే పిన్, పిఐఎన్ఎన్, పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ అంశాలను సూటిగా, స్పష్టంగా, లోతుగా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. దయచేసి వీడియోలు చివరి వరకు చూడండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు అయ్యన్న పాత్రుడు అనే ఫేవర్ మొదలైంది. 2019లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ శాసనసభ్యుల బలం తగ్గుతూ వస్తున్న తరుణంలో పార్టీ ఒక రకమైన నైరాశ్యంలో కూరుకుపోయింది, నీరసంలో కూరుకుపోయింది. పార్టీ తరఫున గట్టిగా మాట్లాడేవాళ్ళు కావాలి. అధికార పార్టీ ఎంత దూకుడుగా ఉందో, అధికార పార్టీ ఏ రకమైన భాష వాడుతుందో అదే భాషలో సమాధానం చెప్పేవాళ్ళు కావాలి, అదే భాషలో అధికార పార్టీ దూకుడును అడ్డుకునే వాళ్ళు కావాలి అని పార్టీ కార్యకర్తలు కోరుకున్నారు. అటువంటి వారికి కీలక సమయంలో అయ్యన్న పాత్రుడు రూపంలో దొరికారు. ఆయన నిజానికి అయ్యన్న పాత్రుడు ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. అందుకే గడిచిన 30 సంవత్సరాలుగా ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా అయ్యన్న పాత్రుడు 1983 ఎన్నికల నుంచి కూడా పోటీ చేస్తూ వస్తున్నారు, గెలుస్తూ వస్తున్నారు. మధ్యలో 2 సార్లు 3 సార్లు ఓడిపోయారు, మంత్రిగా చేశారు. ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా చేశారు, చంద్రబాబు కేబినెట్లో 2 సార్లు మంత్రిగా చేశారు. సో అయ్యన్న పాత్రుడు టీడీపీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తి, అచ్చెన్నాయుడు ఆ స్థాయి నుంచి. సో ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటల్ని తెలుగుదేశం పార్టీ భుజాన్ని వేసుకుంది. అయ్యన్న పాత్రుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలకమైన నాయకుడిగా ఎదిగిపోయారు. దీంతో అధికార పార్టీ కూడా ఒక రకంగా చుక్కలు చూపిస్తున్నారు. ఎందుకంటే కొడాలి నాని గారు రోజు వాడే భాష అయ్యన్న పాత్రుడు వాడారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాడిన భాష ముఖ్యమంత్రిని, ఈ ముఖ్యమంత్రిని నడరోడ్డు మీద కాల్ చేయాలి, ఈ ముఖ్యమంత్రిని నడరోడ్డు మీద ఉరి తీయాలని చెప్పి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అదే తరహా భాషను ఇప్పుడు అయ్యన్న పాత్రుడు వాడారు. సో ఇప్పుడు అయ్యన్న పాత్రుడి మీద ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుంది ఎక్కడికక్కడ. తాజాగా నిన్న కూడా గుంటూరు జిల్లా చిలకలూరిపేట దగ్గర మంత్రి హోంమంత్రి సుచరిత గారి మీద చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కొంతమంది వెళ్ళి కంప్లైంట్ చేశారు అయ్యన్న పాత్రుడు వ్యతిరేకంగా. అలాగే మా చంద్రబాబు ఇంటి దగ్గర కూడా జరిగిన గొడవ సంబంధించి అక్కడ జ్యోతి రమేష్ గారిని వీళ్ళు అడ్డుకున్నారు, జ్యోతి రమేష్ గారి కారును అడ్డుకున్నారు. కానీ జ్యోతి రమేష్ గారి డ్రైవర్ని ఎవరో ఏమీ అడ్డుకోలేదు, ఏమీ అనలేదు. ఆయన ఇప్పుడు ఏం కేసు పెట్టారు, జ్యోతి రమేష్ గారి డ్రైవరు ఎస్ఐ. సో అట్రాసిటీ కేసు ఆయన పెట్టాడు వీళ్ళందరి మీద, నన్ను కులం పేరుతో దూషించారు ఇల్లు అని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద జ్యోతి రమేష్ గారి డ్రైవర్ కేసు పెట్టారు. దాని మీద అట్రాసిటీ కేసు పోలీసులు నమోదు చేశారు. అంటే ఈ ఓవరాల్ ఇన్సిడెంట్ అందరూ చూసింది, రాష్ట్రం మొత్తం ఫాలో అయింది. అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నారు, దానికి జ్యోతి రమేష్ గారు ఎలా రెస్పాండ్ అయ్యారు, చంద్రబాబు నివాసం దగ్గర జరిగిన గొడవలో ఏ పార్టీ పాత్ర ఏంటి, ఎవరి పాత్ర ఏమిటి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటని అందరూ ఫాలో అయ్యారు. పోలీసులు నమోదు చేసిన కేసులు కూడా అందరూ తెలుసుకున్నారు. ఈ రోజుతో జ్యోతి రమేష్ గారి మీదేమో బెయిల్ రూల్ సెక్షన్లు, టీడీపీ వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు. సో దాంతో ఇప్పుడు ఒక రకమైన ఈ వివాదాన్ని పూర్తి స్థాయిలో ఏకపక్షంగా మార్చే ప్రయత్నం జరుగుతుంది. అందుకే ఈ వివాదానికి కారణంగా ఉన్న అయ్యన్న పాత్రుడు గారే దీనిలో నిజానిజాలు నిర్ధారించుకొని ఢిల్లీలో మానవ హక్కుల కమిషన్ను, అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ను కలవడానికి, ఎస్సీ కమిషన్ను కలవడానికి బయలుదేరుతున్నట్టుగా టీడీపీ వర్గాల్లో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. అంటే ఒకటి, ఈ ఓవరాల్ ఇన్సిడెంట్లో మానవ హక్కులకు ఉల్లంఘన ఎక్కడ జరిగింది, తెలుగుదేశం పార్టీ మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు అని. ఇంకొకటి ఏంటి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ఎస్సీ కేసులు అనవసరంగా ఎక్కువగా పెడుతున్నారు అనేది. ఎందుకంటే ఆయన స్వయాన బాధితుడు, అయ్యన్న పాత్రుడును నిమ్మకాయలు చిన్నరాజప్ప వీళ్ళిద్దరూ కూడా ఒక మ్యారేజ్కి ఎక్కడికో అటెండ్ అయితే ఆ మ్యారేజ్ ఇష్టం లేకుండా చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఉంటే వీళ్ళ మీద అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అదొక వింత కేసు అయితే ఆ కేసు కోర్టు పెద్దగా పట్టించుకోలేదు అనుకోండి, కోర్టులు కొట్టేశాయి అది. సో ఆ సంఘటనలన్నీ అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసులను ఎలా దుర్వినియోగం చేస్తుంది, ఆ చట్టాలను ఎలా దుర్వినియోగం చేస్తుంది, పోలీసుల పనితీరు ఎలా ఉంది అనేది ఈ ఓవరాల్గా జరిగిన పరిణామాలన్నిటి మీద ఢిల్లీలో ఎస్సీ కమిషన్కు, అలాగే మానవ హక్కుల కమిషన్కు, హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఒక నివేదిక ఇవ్వడానికి, పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ ఇవ్వడానికి అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలోనే ఒక టీం ఢిల్లీకి బయలుదేరుతున్నట్టుగా, తెలుగుదేశం పార్టీ టీం బయలుదేరుతున్నట్టుగా ఉన్న సమాచారం. సీరియస్ పొలిటికల్ టాపిక్స్ ని కొంచెం సటైరికల్ గా, కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.